రాజ్దీప్ సర్దేశాయ్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇంటర్వ్యూకి వచ్చారు, అట్లాగే ఈ ప్రాంతంలో తిరిగారు. తిరిగిన తర్వాత సర్వే ఏంటి అన్నటువంటిది తన స్టూడియోకి వెళ్ళి ఇచ్చే ముందు సముద్రం ఒడ్డును కూర్చుని అదేదో తింట చెప్పుకొచ్చినటువంటిది ఇప్పుడు సంచలనం అవుతుంది. ఏంటి అంటే ఒకసారి ఆయన ఏం మాట్లాడారో వింటే దాని వెనకాల ఉన్నటువంటి కథ అర్థం అవుతుంది. ఎవరు గెలుస్తారు అన్నటువంటి దానికి సంబంధించి క్లూ ఇస్తున్నానంటూ చెప్పుకొచ్చారు. But the bigger question remains, who's winning the battle for Andhra Pradesh? You want to stick your neck out, Jagan Mohan Reddy or Chandrababu Naidu? Not particularly. Okay, Apurva doesn't want to stick her neck out, and frankly, neither do I. This is an intensely competitive election, perhaps more competitive than any election Andhra Pradesh has witnessed in recent times. Two powerful regional satraps taking each other on. But I'll give you a hint. I believe that the winner will be the individual or the party who's able to attract the woman vote and the rural poor. These are the two key vote banks that will decide kon jeetega Andhra Pradesh. అది గ్రామీణ పేదలు మహిళలు వీళ్ళు ఎవరిని ఎన్నుకుంటున్నారో వాళ్లే అన్నటువంటి దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబరాలు చేసుకుంటోంది. అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాలలో వైసీపీకే ఆదరణ ఎక్కువ ఉంది, అట్లాగే మహిళల్లో ఆదరణ, మహిళలకు పథకాలు 1000 రూపాయలు ఇచ్చిందండి. అదే సమయంలో తెలుగుదేశం ఏం హ్యాపీగా ఫీల్ అవుతుందంటే, లేదు లేదు చంద్రబాబు నాయుడు ఇస్తాడన్నాక వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు జగన్ ఇచ్చిన దానికంటే. అదే సందర్భంలో గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశానికి పట్టుంది కాబట్టి చెప్పారని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఇది ఏది నిజం అన్నటువంటిది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది.